సో మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఫైనల్ పీరియడ్ ప్లాన్ రికార్డ్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది స్పెల్ వన్కు సంబంధించినటువంటి రికార్డు. అంటే స్పెల్ వన్ అనగానే ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్లో ఏదైనా ఒక టాపిక్ అనేది తీసుకుని మీరైతే లెసన్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ లెసన్ని, అంటే ఒక పీరియడ్ ప్లాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో అక్కడ గ్రీన్ ఇంకలో మీకు కనిపించేది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషను. సో ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్లో మీరు కనుక చూస్తే క్యాండిడేట్ నేమ్ అండ్ వారి యొక్క రిజిస్టర్ నెంబర్, క్రమ సంఖ్య మరియు కంటెంట్, క్లాస్, లెసన్, టాపిక్, డేట్, టైం, స్కూల్ యొక్క నేము, అదేవిధంగా ఎక్స్టర్నల్ అంటే బయట నుండి అబ్జర్వర్ ఒకరు వస్తారు, సో వారి యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక రెండవది విషయ విశ్లేషణ. ఇక్కడ మీరు కంటెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు ఏవైతే లెసన్ చెప్తున్నారో దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ రాసుకోండి. ఇక మూడవది విద్యా ప్రమాణాలు. విద్యా ప్రమాణాల్లో మీకు ఐదు అయితే ఉంటాయి. సో అది వన్ బై వన్ చెప్తాను చూడండి. సమస్య సాధన, అదేవిధంగా కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. మూడవది వ్యక్తపరచడం. నాలుగవది అనుసంధానం. సో ఈ నాలుగిటికి సంబంధించినటువంటి మీరు తీసుకున్న టాపిక్లో ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడ రాసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక ఐదవది ప్రాతినిధ్య పరచడం. ఇక వరుస క్రమంలో నాలుగవది చూస్తే బోధన అభ్యాసన సామాగ్రి. ఇక్కడ మీరు టాపిక్ సంబంధించి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. పాఠ్యపుస్తకం, చార్టు, పువ్వులు, ఫిట్ ఇన్ కార్డ్స్ వగేర, డామినో కార్డ్స్ వంటివి అన్ని కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ఇక మెయిన్ లెసన్లోకి వచ్చేస్తే ఇక్కడ చూడండి, పైన సోపానాలు, విద్యా ప్రమాణాలు, బోధన అభ్యాసన కృత్యం, నల్లబల్ల, బోధన ఉపకరణాలు అని ఉన్నాయి. ఇందులో మీకు మెయిన్ సోపానాలు గుర్తుపెట్టుకోండి. సో మొట్టమొదటిది ఉపద్ఘాతము అనేది వస్తుంది. ఉపద్ఘాతంలో మళ్ళీ కొన్ని సబ్ డివిజన్స్ అనేవి ఉంటాయి. అవి ఒకటి పలకరింపు. సో పలకరింపు అనగానే పిల్లల్ని మనం ఏ విధంగా పలకరించాలి. శుభోదయం పిల్లలు, విద్యార్థులు, పాఠానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను, ప్రశ్నలను అడుగుతూ ఉంటారన్నమాట. అంటే పునర్విమర్శ అనేది కింద ఉంది కదా, ఆ క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతూ ఉంటారు. సో నల్లబల్ల మీద పిల్లలు చెప్పినటువంటి ఆన్సర్స్ని నల్లబల్ల మీద రాయడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో బోధనోపకరణాల దగ్గర ఒక క్లిప్పింగ్ అయితే అంటించడం జరిగింది. సో అదొకసారి మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ శీర్షిక ప్రకటన. ఇది ఉపద్ఘాతంలోది. ఇక్కడ మీరు బోధనాభ్యాసన కృత్యంలో ఏమని రాయాలంటే, ఈరోజు మనం లెక్కిద్దాం అనే పూలదండల ద్వారా విస్తరణ అనే పాఠం గురించి తెలుసుకుందాం అని రాసి, సో బ్లాక్ బోర్డ్లో కూడా హెడ్డింగ్ అనేది రాయడం అయితే జరుగుతుంది. బ్లాక్లో ఉంది కదా అదనమాట. సో నెక్స్ట్ పాఠ్యాంశం యొక్క ఆవశ్యకత కూడా మీరు చెప్పవలసి ఉంటుంది. సో అది చూస్తే మన నిత్య జీవితంలో అనేక సందర్భాలలో మనం లెక్కిద్దాం అనేది అనేక విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాము అని ఇక్కడ రాసుకోవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్, సో మొత్తం ఆ పేజ్ మొత్తానికి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. సో అక్కడ బోధనోపకరణాల దగ్గర ఒక క్లిప్పింగ్ అయితే అంటించడం జరిగింది. సో అదొకసారి అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక నెక్స్ట్, ఇక రెండవది పాఠ్యాంశ బోధన. మొట్టమొదటిది ఉపద్ఘాతం అయిపోయింది, రెండవది పాఠ్యాంశ బోధన. అందులో ఏ వచ్చి విషయ అవగాహన ఉంటుంది, దీనిలో చదవడం అనేది ఉంటుంది. సో ఇక్కడికి వస్తే బోధన అభ్యసన కృత్యంలోకి వస్తే విద్యార్థి నేర్చుకునే భావనకు సంబంధించి పాఠ్యపుస్తకంలోని మూడవ పేజీ నుండి ఏడవ పేజీ వరకు ఇవ్వబడిన అంశాలను బిగ్గరగా చదివి పిల్లలచే చదివిస్తాను. పిల్లలు చదివిన తరువాత అందులో అర్థం కాని పదాలను గుర్తించమని వాటిని నల్లబల్లపై రాసి ఆ పదాల యొక్క అర్థాన్ని తరగతి గదిలో పిల్లలకు అవగాహన పరుస్తాను
అని రాసుకోవడం జరగాలి ఫ్రెండ్స్. ఓకే, దానికి సంబంధించిన క్లిప్పింగ్ అనేది బోధన ఉపకరణాల్లో అంటించుకోండి. ఏ కంప్లీట్ అయింది, బి వచ్చి ప్రదర్శన చర్చ. ఇక్కడ బోధనాభ్యాసన కృత్యంలో ఏ విధంగా రాయాలి అంటే, పాఠ్యపుస్తకాలలో మాదిరిగా దండలను తయారు చేసి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇచ్చి విజయ్ దేవికి ఎన్ని పువ్వులు ఇచ్చాడో లెక్కించమనాలి. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, విజయ్ దేవికి ఎన్ని పువ్వులు ఇచ్చాడు. రెండు, దేవి ఎన్ని పూల దండలను తయారు చేసింది. మూడు, దేవి వద్ద ఎన్ని పూలు మిగిలాయి. అదేవిధంగా నెక్స్ట్, దండలో ఎన్ని పూలు ఉన్నాయి. నెక్స్ట్, రెండు దండల్లో ఉన్న పువ్వులు సమానమేనా అనే ప్రశ్నలని ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది. పక్కనే యొక్క నల్లబల్ల మీద ఆన్సర్స్ కూడా రాయడం జరుగుతుంది. 23, 2 దండలో 3, 10 సమానం. సో అక్కడ క్లిప్పింగ్స్ కూడా అంటించుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక సి సమస్య సాధన. ఇందులో ఇది మొట్టమొదటిగా జట్టు కృత్యం అయితే ఉంటుంది, అంటే ఒక నలుగురు ఐదురు కలిపి ఒక కృత్యం కింద చేయించవలసి ఉంటుంది. ఇక్కడ పిల్లలు 7వ పేజీలో మాదిరి పూల దండలను తయారు చేసి పిల్లలను గ్రూపులుగా విభజించి ఒక్కొక్కరికి ఒక పూలదండ ఇచ్చి సంఖ్యలను చేయమని చెప్తాను. ఇచ్చిన గ్రూపులకు పూలదండ విస్తరణ రూపాన్ని చర్చింపచేసి వాటిలోని దోషాలను గుర్తించి పూర్తిగా అర్థమయ్యేలాగా తెలియచేస్తాను అని రాసుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన క్లిప్పింగ్ అంటించండి. ఇక డి వచ్చి మాదిరి సమస్య సాధన, ఒక మోడల్ లెక్క ఒకటి ఇక్కడ ఇచ్చుకోవడం జరుగుతుంది. సో విద్యార్థులకు ఫిటిన్ క్వాడ్ ద్వారా సంఖ్యలను గురించి అవగాహన పరుస్తాను అని రాసుకోవాలి. ఇక చూడండి, 20+5, 40+3 ఇదిగోండి కామా, అదే కామా అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఫిటిన్ క్వాడ్స్. ఇక్కడ మీరు చూడండి, ఫిటిన్ క్వాడ్స్ అంటే రెండు దగ్గరగా పెట్టుకుంటే అది మ్యాచ్ అవ్వాలన్నమాట. సో దాన్ని ఫిటిన్ క్వాడ్స్ అంటారు. ఓకేనా, సో డామినో క్వాడ్స్ అంటే ఒక ఒక చిన్న ఒక లైన్ని పూర్తిగా అర్థవంతంగా తయారు చేయడానికి డామినో క్వాడ్ అని మనం అనడం జరుగుతుంది. సో ఇక ఫైనల్గా పునశ్చరణ అంటే ఇప్పటివరకు అయిపోయినటువంటి పాఠ్యాంశాన్ని మరొక్కసారి వివరంగా పిల్లలకు వివరించవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఆ విధంగా పునశ్చరణలో మనము ఈరోజు పూలు మరియు పువ్వులను ఉపయోగించి సంకలనం లేదా లెక్కించడం నేర్చుకున్న పద్ధతిని మీరు ఒకసారి పునశ్చరణ చేస్తాను. సో మీకు ఒకసారి పునశ్చరణ చేస్తానని చెప్పేసి ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇక ఇంటి పని ఇచ్చేయటమే. సో పేజ్ నెంబర్ 7లో ఉన్నటువంటి విస్తరణ రూపాన్ని ఇంటి పనిగా విద్యార్థులకు ఇస్తాను అని ఈ యొక్క బోధనాభ్యాసన కృత్యంలో మీరు చేస్తున్నట్టు రాసుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? దాని పక్కనే అది ఏంటి బ్లాక్ బోర్డ్ అనేది, అక్కడ మీరు దానికి రెస్పాండ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది సో మీకు ఓవరాల్గా చూసుకుంటే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది, తర్వాత బోధన విశ్లేషణ ఉంది, తర్వాత విద్యా ప్రమాణాలు ఉన్నాయి, అదేవిధంగా బోధన సామాగ్రి ఉండటం జరిగింది. నెక్స్ట్ మెయిన్ మనకి సోపానాలకు వచ్చేటప్పటికీ మొట్టమొదటిది మీరు చూస్తే ఉపద్ఘాతం ఉంది, రెండవది బోధన అవగాహన ఉంది, మూడవది ప్రదర్శన అనేది కూడా ఉంది. సో విద్యా ప్రమాణాలు మాత్రం సబ్జెక్టుకి సబ్జెక్టుకి మారటం అయితే జరుగుతుంది. మ్యాథ్స్కి విద్యా ప్రమాణాలు ఒకలాగా ఉంటాయి, తెలుగుకి విద్యా ప్రమాణాలు వేరే విధంగా ఉండడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మీరు అడగండి, నేను తీర్చడానికి అయితే జరుగుతుంది. సో మంత్లీ మీరు 89R119R159 ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు జాయిన్ అవ్వడానికి అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను మీకైతే అందుబాటులో ఉంటాను కమ్యూనిటీ ట్యాబ్లో, నా ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీకు టెట్లో డిఎస్సి వరకు కూడా నేను ఏవైనా డౌట్స్ ఉన్నా వీడియోస్ కూడా మీకు అప్లోడ్ అనేది చేస్తూ ఉంటాను. ఓకే.